హాయ్ గాయస్ ఈరోజు వచ్చేసి వాల్కూల్ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ చూపించబోతున్నానండి నేను ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసేసుకున్నాను డెలివరీ అవ్వగానే వెంటనే మన డెలివరీ బాయ్స్ వచ్చినప్పుడు వెంటనే ఆ ప్రోడక్ట్ని అంతా కూడా వాళ్ళు చూపిస్తారు చూపించేటప్పుడే మనం కూడా మొబైల్లో వీడియో తీసుకోవాలండి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మనం అప్పుడప్పుడు గమనించాం అనమాట గమనించకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చూసినా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకోరు అందుకని పర్టికులర్గా వాళ్ళు వచ్చినప్పుడే అన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ రిటర్న్ ఉండవు ఆన్లైన్లో బుక్ చేసుకునే మీరు మొబైల్స్ అయినా ఎలక్ట్రానిక్ ఏదైనా కూడా రిటర్న్ తీసుకోరనమాట వాళ్ళు ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలి బాగా ఎక్కువ పెద్ద డ్యామేజ్ అయితే తప్పించి పీస్ టు పీస్ ఇస్తారు కానీ నార్మల్ చిన్న చిన్న వాటికి ఇవ్వరు ఇలాగ మొత్తం అన్బాక్సింగ్ చేసేసుకొని చూసుకున్న తర్వాత ఒక సైడ్ పెట్టేశాను వెంటనే మాత్రం ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ ఆన్ చేయకూడదండి ఎందుకంటే గ్యాస్ అనేది దాంట్లోది అప్ అండ్ డౌన్ అవ్వడం వల్ల వాళ్ళు ఆన్ చేయొద్దని చెప్తారు మనం కూడా ఆన్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట నాకు దీంట్లో నచ్చినవి ఏంటంటే సైడ్ డోర్కి చాలా ర్యాక్స్ ఇచ్చారు నార్మల్గా అయితే రెండు ర్యాక్స్ వచ్చేసి మసాలా ఎగ్స్ పెట్టుకోవడానికి రెండు ర్యాక్స్ ఇస్తారు ఎక్కడ కూడా వేస్టేజ్ అవ్వకుండా మంచిగా ఫుల్గా ర్యాక్స్ అనేవి ఎక్కువ వచ్చాయి అలాగే దీంట్లో ఇంకో ఫెచింగ్ ఏంటంటే దేని జోన్ దానికి రాసి ఉందనమాట అలాగే వెజిటేబుల్స్ కూడా మనకి లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి వెజిటేబుల్స్ పాడైపోతూ ఉంటాయి కదా దాని అడ్జస్ట్మెంట్ కూడా దీనికి మంచిగా మనకి బాస్కెట్కి ఇచ్చారు ఇది ఒకటి బాగా నచ్చిందండి నాకు క్వాలిటీ పర్పస్ అయితే చూస్తే చాలా బాగుంది అలాగే మన ర్యాక్స్ కూడా లోపల పెట్టుకునేవి అడ్జస్ట్మెంట్గా మంచిగా ఏదైనా ఎక్కువ పెద్దది డబ్బా పెట్టాలన్నా కూడా ర్యాక్స్ లోపల అడ్జస్ట్మెంట్కి రెండు మూడు ర్యాక్స్ అనేది ఎక్కువ ఇచ్చారనమాట అది నాకు బాగా నచ్చింది డీప్ ఫ్రిడ్జ్ కూడా లోపల అన్నిటికీ లోపల ఓపెన్గా ఉంటుంది దీనికి క్లోజ్డ్గా ఇచ్చారు మిల్క్ జోన్ వచ్చేసి కూడా చాలా బాగుందండి ఓవరాల్గా ప్రోడక్ట్ అంతా బాగా నచ్చింది దీంట్లో ఇంకో ఫెచ్చింగ్ ఏంటంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా బాగా ఉపయోగపడేది ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో కొన్ని ఐటమ్స్ పెట్టి అవి తీయడానికి కష్టపడుతూ ఉంటాం కదా దాన్ని ఆటోమేటిక్గా డీప్ ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎంత అవసరమో అది ఉంచుకొని మిగతా ఐస్ బర్గ్ని మొత్తం క్లీన్ అప్ చేసేస్తూ ఉంటుందండి చాలా ఈజీగా లేడీస్కి మాత్రం అది పెద్ద పని నుంచి తప్పిస్తుంది అనమాట అలాగే బాస్కెట్లో వచ్చేసి రెండు ఐస్ క్యూబ్స్ ట్రైస్ కూడా ఇచ్చారు అలాగే ఇంకా మనకు ఫిట్టింగ్ అవ్వలేదు కదా కింద స్టాండ్స్ టైప్లో ఇది ఫిట్ చేసుకోవాలన్నమాట నైట్ ఆన్ చేసేసే ముందు ఇవి చేసుకోవాలి అలాగే బుక్తో పాటు మనకి లాక్ సిస్టమ్ ఇవన్నీ ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ పడిందండి ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అలాగే బెల్ట్ కూడా వాషబుల్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట దీనికి అన్నిటికీ మనకి ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్కి వచ్చేసి లోపల ఉంటుంది కదా మన అడ్జస్ట్మెంట్ అనేది దీనికి బయట ఇచ్చారండి ఎక్కడ కూడా గీతలు ఉన్నాయా లేవా అనేది కూడా ముందు ముఖ్యంగా వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలండి ఎందుకంటే రిటర్న్ తీసుకోరు అలాగే వచ్చేసి వాటర్ లోపల నుంచి వస్తుంది కదా ఆ వాటర్ అనేది కూడా కింద మంచిగా పడ్డానికి అది పైప్ కూడా నీట్గా క్లోజ్ చేసేస్తుంది ఓవరాల్గా మొత్తం అంతా కూడా చాలా నీట్గా సీల్ చేశారనమాట ఆన్ చేసింది కూడా చూపిస్తాను చూడండి దీనికి కొంచెం ఇప్పుడున్న ట్రెండ్ పర్పస్లో మనకు అంతా కూడా బయట డిజిటల్ అయిపోతుంది కదా దీనికి ఆ లుక్ ఇచ్చారనమాట లోపలి ఇవ్వకుండా బయట ఇచ్చారు ఈ త్రీ సెకండ్స్ ఇలా పట్టుకొని ఉంటే మనం ఏ మోడ్లో కావాలంటే ఆ మోడ్లోకి వచ్చేస్తుంది అలాగే వెజిటబుల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి చిన్నప్పుడు మీరు వాల్ కూల్ యాడ్ అయి ఉంటారు వాల్ కూల్ వాల్ కూల్ కదా నాకు అది చిన్నప్పుడు బాగా ఐడియా వచ్చింది ఫ్రిడ్జ్ బుక్ చేయగానే అలాగే మనకి ఐస్ క్యూబ్స్ కావాలంటే కూడా ఇక్కడ స్టార్ సింబల్ టైప్లో ఉంది కదా దాన్ని ప్రెస్ చేసుకుని తొందరగా ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి గా అయితే చాలా బాగుంది త్రీ స్టార్ అండి కరెంట్ బిల్ కూడా అంత ఎక్కువ రాదని రివ్యూస్ ఉన్నాయి అలాగే టెన్ ఇయర్స్ వ్యారంటీ కూడా ఇచ్చారు మనకి నాకైతే బాగా నచ్చింది ఇదేంటంటే ఈ మోడ్స్ ఒకటి బాగా నచ్చాయి లోపల లో ఎక్స్ట్రా ఐస్ అయింది ఉందో అది క్లీనప్ చేయడం చాలా బాగా నచ్చిందండి మన డోర్స్ ఫ్రంట్ డోర్ అన్నిటికీ హ్యాండిల్ సైడ్ ఉంటుంది కదా దీనికి ఫ్రంట్ వచ్చింది ఓవరాల్ గా అయితే నాకు బాగా నచ్చేసింది మీరు కూడా కావాలంటే ఒకసారి సెర్చ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి లెక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్